మార్కారు, మీరు ఏం ప్రమాదం లేదు, ఎవరికేం ప్రమాదం రాదు, మీరేం బాధపడక్కర్లేదు, అస్సలే ఇబ్బంది పడకండి, మీరు అందరం సుభిక్షంగా ఉంటాం, మంచిగా ఉంటాం, వేరే చాలా రాష్ట్రాల కన్నా మనం మంచిగా ఉన్నాం, అందులో డౌటే లేదు. అధ్యక్ష అయ్యా ఎమ్మెల్యేల విలీనం మీద కూడా పొద్దున్న లేస్తే మాట్లాడు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పద్ధతి ప్రకారంగా, బీజేపీ పద్ధతి ప్రకారంగా ఏ రోడ్డు కాడ ఆ పాట పాడతారు అధ్యక్ష? ఇప్పుడు రాష్ట్రానికో రాజ్యాంగం, సభకో రాజ్యాంగం, సభకో కానూన్ ఉంటుందా? మొత్తం దేశానికి ఒకటే చట్టం ఉంటుందా? అధ్యక్ష, నలుగురు రాజ్యసభ ఎంపీలను స్వయంగా ఉపరాష్ట్రపతి గారే చైర్మన్గా ఉండి విలీనం చేసుకున్నారు అధ్యక్ష రాజ్యసభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పక్కకే. అది కానూను వాళ్ళు ప్రధానమంత్రినే కలిసారు స్వయంగా సాయంత్రం 4 గంటలకు, దానికి ఇబ్బంది లేదట. గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ విలీనం అయిపోయారు అధ్యక్ష, రాజ్యాంగబద్ధంగా అని చెప్పింది, విలీనం కూడా అయిపోయింది, మంచిగా నడుస్తాను పని వరుస. నిన్నగాక మొన్న అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్నదే 6 ఎమ్మెల్యేలు, 6 బుక్క వేయడంలో కలుపుకున్నారు. మరి అది రాజ్యాంగబద్ధమానండి? అది నైతికమా? అండ్ దే ఆర్ సపోర్టింగ్ పార్టీ దేర్ సార్, దే ఆర్ ద సపోర్టింగ్ పార్టీ. రాజస్థాన్లో ఒక నీతి, గోవాలో ఇంకో నీతి, రాజ్యసభకు వస్తే ఇంకో నీతి, తెలంగాణకు వస్తే ఇంకో నీతి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష నేను 1 మినిట్ కుండ బద్దలు కొట్టేట నేను చెప్తా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు మా పార్టీలో ఎవరమైతే విలీనమైనారో 100కు 100% రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఎవరు పార్టీలో చేరలేదు అధ్యక్ష, సారీ, చేరతామంటే మేము చేర్చుకోలేదు, అది కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చేరతామంటే కూడా మేము చేర్చుకోలేదు, వాళ్ళు విలీనమైనారు. ఎప్పుడు ఆ సంఖ్య వచ్చిందో ఆ సంఖ్య ఏర్పడిన తర్వాత మేము విలీనమవుతామని చెప్పి పార్టీలో విలీనమైనారు కాబట్టి అది పూర్తి కాన్స్టిట్యూషనల్, ఆ ప్రకారమే తమరు బులెటిన్ ఇచ్చినారు, సీట్లు ఇచ్చినారు, అయిపోయింది. అది మళ్ళీ మళ్ళీ మాట్లాడి వాళ్ళు కంఠచోచ తీసుకుంటారు తప్ప, మరి నిన్నగాక మనం మీరు రాజస్థాన్ ఎట్లా కలుపుకున్నారు సార్? సపోర్టింగ్ పార్టీ ఏ బదులు ఇంకేం చెప్తారండి? చెప్పడానికి ఏముంది దాన్ని చెప్పడానికి? అని ఉన్నది ఏమున్నా సరే చెప్పడానికి ఏందని చెప్పేది? ఏ రాజస్థానికో రాజ్యాంగమా మీరు చెప్పేది?